ఫిట్మెంట్ పెంపు ఎంత? సీఎం నిర్ణయం కోసం వేతన జీవుల ఎదురుచూపు 27% తగ్గకుండా ప్రకటించే అవకాశం. 45% పెంచాలంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు. కాలయాపన కోసమే త్రిసభ్య కమిటీ మళ్లీ చర్చలు. త్వరలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్. వేతన సవరణ కమిషన్ అంటేనే ఫిట్మెంట్. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అందరి చూపు దానిపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇప్పుడు ఫిట్మెంట్ పెంపుదల ఏ మేర ఉంటుందనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం కోసం 1000 కన్నులతో ఎదురుచూస్తున్నారు. ఫిట్మెంట్ 7.5% ఉండాలని వేతన సవరణ కమిషన్ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దానిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బగ్గుమన్నాయి. ఆ సిఫార్సును తిరస్కరించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్పై నమ్మకముందని కొన్ని సంఘాలు అంటే ఐక్యంగా పోరాడి మెరుగైన ఫిట్మెంట్ను సాధిస్తామని ఇంకొన్ని సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిట్మెంట్ ప్రకటన, పీఆర్సీ అమలుపై సీఎందే తుది నిర్ణయం కానుంది. అందుకే వేతన జీవులంతా ఆయన స్పందన కోసమే ఎదురుచూస్తున్నారు. 27% తగ్గకుండా ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పక్కనున్న ఏపీలో ఇప్పటికే 27% మధ్యంతర వృద్ధి అమలవుతుంది. ఆ ప్రకారం ఫిట్మెంట్ నిర్ణయించే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. ఇంకోవైపు 7.5% రెట్టింపు చేసి 15% లేదా మూడింతలు చేసి 22.5% నిర్ణయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే 10 పీఆర్సీలో సీఎం కేసీఆర్ 43% ఫిట్మెంట్ను తొలుత ప్రకటించి అమలు చేశారు. దీంతో ఏపీలోనూ అనివార్యంగా 43% అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు కనీస వేతనం, కరోనా, ఆర్థిక మందగమనం, ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వంటి ఇబ్బందులున్నా ఫిట్మెంట్ ప్రకటనకు అది అడ్డం కాబోదనే విశ్వాసంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. పీఆర్సీ అమలుకే ఆర్థిక వ్యవస్థతో ముడిపెడతారా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కడుపు నిండా పీఆర్సీ అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ మాటలను ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో వాటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ రాకముందే పీఆర్సీపై ప్రకటన చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. పీఆర్సీ కమిటీలు చెప్పిందే అమలు కాదు. పీఆర్సీ కమిటీలు చెప్పిందే అమలుకు నోచుకోదు. కమిటీలు సిఫారసులు మాత్రమే చేస్తాయి. అమలుపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. దీంతో 7.5% ఫిట్మెంట్ను సిఫారసు చేసినా అది అమలు కాదన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. సీఎం కేసీఆర్ మెరుగైన ఫిట్మెంట్ ప్రకటిస్తారని కొన్ని సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 1998లో ఆర్కే గోర్ గోనెల కమిటీ ఫిట్మెంట్ 20% సిఫారసు చేస్తే ప్రభుత్వం 25% అమలు చేసింది. 2004లో జే రాంబాబు కమిటీ ఫిట్మెంట్ 10% సిఫారసు చేస్తే 16% అమలైంది. 2008లో సిఎస్ రావు కమిటీ 27% సిఫారసు చేయగా 39% అమలు చేసింది. 2013లో ప్రదీప్ కుమార్ అగర్వాల్ కమిటీ 29% ప్రతిపాదించగా 43% అమలైంది. ఇప్పుడు ఫిట్మెంట్ 7.5% సిఫారసు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా అమలు చేస్తున్న అభిప్రాయం వినిపిస్తుంది. ఇంకోవైపు ఫిట్మెంట్ 7.5% అమలు చేస్తే 1272 కోట్లు, హెచ్ఆర్ఏకు 135 కోట్లు, ఇతర భత్యాల కింద 177 కోట్లు, పింఛనర్ల పింఛన్కు 600 కోట్లు, వైద్య ఖర్చులకు 75 కోట్ల మొత్తం చొప్పున మొత్తం 2252 కోట్లు ఏటా వ్యయమవుతుందని పీఆర్సీ కమిటీ అంచనా వేసింది. ఫిట్మెంట్ 15% అయితే 2544 కోట్లు, 22.5% ఉంటే 3816 కోట్లు, 27% అయితే 4579 కోట్లు, 28% ఉంటే 4748 కోట్లు, 29% అయితే 4918 కోట్లు, 30% అమలైతే 5088 కోట్లు అదనపు వ్యయం కానుంది. అన్ని అంశాలపై సమాలోచనల తర్వాతే సీఎం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్రిసభ్య కమిటీ తీరుపై అసంతృప్తి. పీఆర్సీ కమిటీ నివేదికను గత ఏడాది డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లతో చర్చలకు సిఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో కె రామకృష్ణారావు, రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్ నియమించారు. సుదీర్ఘ కాలయాపన తర్వాత గత నెల 27న పీఆర్సీ నివేదికను బహిర్గతం చేశారు. దానిపై 13 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో త్రిసభ్య కమిటీ చర్చలు జరిపింది. అప్పుడే మిగిలిన సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో మరికొన్ని సంఘాలతో చర్చలు జరపాలని త్రిసభ్య కమిటీ సోమవారం నిర్ణయించింది. ఇప్పుడు అన్ని సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాలయాపన కోసమే మళ్లీ చర్చలు జరిపేందుకు నిర్ణయం తీసుకుందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. అన్ని సంఘాలను ఒకేసారి పిలవాలి. చావరవి యూటీఎఫ్ టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ ఇతర సంఘాలను చర్చలకు ఆహ్వానించడం మంచిదే, కానీ అన్ని సంఘాలను ఒకేసారి పిలిచి చర్చలు జరిపితే బాగుంటుంది. అన్ని సంఘాలది ఒకే మాట ఉంటుంది, ఫిట్మెంట్ 45% తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. విడివిడిగా పిలవడం అంటే కాలయాపన కోసం తప్ప పీఆర్సీని త్వరగా అమలు చేయాలన్న ఉద్దేశం కాదు. 30% తగ్గితే ఉద్యమిస్తాం, సదానందం గౌడ్, ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు.
ఫిట్మెంట్ 30% తగ్గితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం, తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యోగులు ఉపాధ్యాయులను కదిలిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి మెరుగైన ఫిట్మెంట్ను ప్రకటించాలి.